మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చిన్నపిల్లలకి బాగా పెద్దవారికి ఉపయోగపడేలాగా హెల్దీ వెజిటబుల్ రైస్ తయారీ విధానం చూద్దాం ఈ వెజిటబుల్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు క్యాబేజీ అరకప్పు క్యారెట్ అరకప్పు క్యాప్స్కమ్ము నాలుగు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లం రెడీ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ మిరియాల పొడి పావు కేజీ రైస్ని రెండు సార్లు కడుక్కొని రెండు గ్లాసుల నీళ్ళని పోసుకొని ఆ కుక్కర్లో నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క వేసి ఒక స్పూను ఆయిల్ వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రాణించి రైస్ రెడీ చేసుకోవాలి కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ప్యాన్ పొయ్యి మీద పెట్టి వెలిగించి ఒక రెండు చెంచాల గాను నూనె వేసి ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ నూనెలో దిగిన కారం చిన్నపిల్లలకి సరిపోతుంది జీడిపప్పు వేసి వేగిన తర్వాత అల్లం ముక్కల్ని వేసి వేగనివ్వాలి ఈ రెండు వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసి వేగనివ్వాలి మనం క్యారెట్ని క్యాబేజీని ఉడికించి రెడీగా పెట్టుకోవాలి క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ని క్యాబేజీని వేసి కలుపుకుందాం మనం ఈ రైస్ని మూడు విజిల్స్ వేయించడం వల్ల అన్నం కొంచెం మెత్తగా ఉడికి పిల్లలకి బాగా పెద్దవారికి తేలికగా జీర్ణం అవుతుంది వారికి ప్రతిరోజు అన్ని పోషకాలు ఆహారంలో వెళ్ళేలాగా మనం చూసుకోవాలి ఈ క్యాబేజీని క్యాప్సికమ్ని ఈ మొత్తంలో వేసి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరను దీనిలో వేసి కలుపుకోవాలి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అన్ని సందర్భాల్లోనే అన్ని చోట్ల దొరకదు అలా దొరికినప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఈ మొత్తంలో రైస్ని వేసి పైకి కిందికి బాగా కలుపుకోవాలి ఈ మొత్తానికి ఒక స్పూను మిరియాల పొడిని చేర్చుకోవాలి మిరియాల పొడి ప్రతినిత్యం వేయాల్సిన అవసరం లేదు రొంపుగా దగ్గుగా ఉన్నప్పుడు కానీ లేదా ఆకలి మందంగా ఉంది అన్నప్పుడు కానీ వేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది పిల్లలకి పక్కకు తీసుకుపెట్టుకుని మిగిలిన మొత్తంలో మనం పక్కకు తీసిపెట్టిన ఈ పచ్చిమిరపకాయ మొక్కలను వేసి కలుపుకోవాలి మనకి వెజిటబుల్ రైస్ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ